వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ సినిమాలకి రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత అంతటి మార్కెట్ ఉండేది ఓవర్సీస్ లోనే. ఎన్నో తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో బంపర్ హిట్స్ గా నిలిచి కలెక్షన్స్ వరద పారించాయి. ఇందులో మొదటి స్థానంలో ఉండేది అందరూ ఊహించినట్టే జక్కన్న ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి 2. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్ర రికార్డ్స్ ను తిరగరాసింది. ఈ బాహుబలి 2 ఓవర్సీస్ మార్కెట్ లో 300 మిలియన్ యుఎస్ డాలర్స్ ని రాబట్టి టాప్ 10 లో మొదటి స్థానంలో నిలిచింది. ఇకపోతే రెండో స్థానంలో బాహుబలి 1 నిలిచింది. రాజమౌళి సినిమా కావడం, సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్, పాటలు, ట్రీజర్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగా హైప్ వచ్చింది. భారీ అంచనాల మధ్య అభిమానులు ముందుకు వచ్చిన బాహుబలి అంచనాలకు మించి వసూళ్లను రాబట్టి టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద 100 మిలియన్స్ యుఎస్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఇక 2019 ఆగస్టు 30 విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ సాహో డార్లింగ్ రేజ్ ని అమాంతం పెంచేసింది. భారీ హైప్ తో వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటూ డివిడ్ టాక్ వచ్చినప్పటికీ బంపర్ హిట్ గా నిలిచింది. ఫుల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లతో షేక్ చేస్తుంది. తొలి రోజే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద 61 మిలియన్ యుఎస్ డాలర్స్ ను సాధించి 3rd స్థానంలో నిలిచింది. ఇక తర్వాత స్థానంలో నిలిచిన చిత్రం మెగాస్టార్ నటించిన సైరా. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. భారీ హైప్ తో వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటూ బంపర్ హిట్ గా నిలిచింది. నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లతో షేక్ చేసింది. తొలి రోజే భారీగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లో 55 మిలియన్ యుఎస్ఏ డాలర్స్ ని రాబట్టింది. ఇక ఆ తర్వాత స్థానంలో టాలీవుడ్ స్టైలిస్ట్ గా నటించిన అలా వైకుంఠపురంలో నిలిచింది. భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. మాటల మాంత్రికుడు మాటలు, తమన్ పాటలు, బన్నీ స్టైల్, పూజ అందం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద సునామీ వసూలతో షేక్ చేసింది. ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద 35 మిలియన్ యుఎస్ఏ డాలర్స్ ను కలెక్ట్ చేసింది. ఇక తర్వాత స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం కని విని ఎరగని విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి యుఎస్ బాక్సాఫీస్ వద్ద 4th స్థానంలో నిలిచింది. ఈ చిత్రం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. తెలుగులో అప్పటి వరకు రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవిటివాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు, 1980ల నాటి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ఇలా అన్ని కలగలిపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. దీంతో యుఎస్ లో 29 మిలియన్ యుఎస్ డాలర్స్ ని రాబట్టింది. ఇకపోతే 2019 మే 9 రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ మహర్షి భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న పలు రికార్డ్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోయింది. ఈ మహర్షి చిత్రం మొదటి 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి బాహుబలి తర్వాత తొలి 2 రోజుల్లోనే ఈ మొత్తం కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ చేసిన 3 విభిన్నమైన పాత్రలకి గాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా రైతు పాత్రలో మహేష్ నటన అద్భుతమంటూ మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద 29 మిలియన్ యుఎస్ డాలర్స్ ని రాబట్టింది. ఇక తర్వాత స్థానంలో 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ రీఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 నిలిచింది. చిరు రీఎంట్రీ సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 28 మిలియన్ యుఎస్ డాలర్స్ ని రాబట్టింది. మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మొదటి చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా 2015 ఆగస్టు 7 భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సామాజిక నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోయిన సినిమాగా ఈ శ్రీమంతుడిని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల గ్రాస్ ని సాధించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటింది. 27 మిలియన్ యుఎస్ఏ డాలర్స్ ని రాబట్టింది. ఆ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ అరవింద సమేత 9th స్థానంలో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని అందుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అప్పటి వరకు ఉన్న పలు రికార్డ్స్ ను తుడిచిపెడుతూ సరికొత్త రికార్డ్స్ ను తన పేరుపై రాసుకుంది. ఈ సినిమాలో వీర రాఘవరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ చూపిన నటనకి అందరూ ఫిదా అయ్యారు. ఫ్యాక్షన్ కి సరికొత్త అద్దం చెప్తూ తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్ సిక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద 27 మిలియన్ యుఎస్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. మొత్తంగా టాలీవుడ్ సినిమాలకి రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత అంతటి మార్కెట్ ఉండేది ఓవర్సీస్ లోనే. ఎన్నో తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో బంపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు ఇవే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్.